తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి కుర్మ కులస్తులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సెవెల్లి సంపత్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూరు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను విస్మరించారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కేసీఆర్ గారు వచ్చాక మా కుర్మ కులానికి బాగా గుర్తింపు వచ్చింది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మా కులానికి దేవుడు లెక్క, మాకు వీరప్ప దేవుడు లెక్క, మల్లన్న దేవుడు లెక్క. కేసీఆర్ గారు వచ్చాక బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది. మేము చాలా రోజుల నుండి చాలా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసినాం దొడ్డి కొమరయ్య గారి జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి చాలా డిమాండ్లు చేస్తే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక, ఇవాళ మొన్న కేటీ రామారావు గారు మునుగోడు మీటింగ్ లో గొల్ల కుర్మల ఆత్మీయ సమావేశంలో మాట ఇచ్చారు. ఆ మాట నిలుపుకున్నందుకు ఇవాళ జనగామ పట్టణంలో, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుర్మలం చాలా సంతోషపడుతున్నాం. ఇవాళ రేపు 3వ తారీఖు దొడ్డి కొమరయ్య 96వ జయంతి సందర్భంగా ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి జీవో తీసి దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా చేయాలని చెప్పి, ఇది వరకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్లు వాడుకొని ఎలక్షన్లు అయిపోయినాక మమ్మల్ని గొర్రెల లెక్క పక్కకు పెట్టేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనే మేము నీతిపరులం, నిజాయితీపరులం, మాట మీద ఉంటామని చెప్పి మమ్మల్ని నమ్మి మాకు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షునికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. చాలా రాజకీయ అవకాశాలు ఇస్తున్నారు. రానున్న రోజులలో కూడా కేసీఆర్ గారితోటనే మా కులానికి ఇంకా గుర్తింపు వస్తుంది అని చెప్పి మేము కూడా అంత నమ్మకంగా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటాం. ఇవాళ అన్ని జిల్లాలో సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇవాళ జనగామ రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో